సార్ ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలు జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండం జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండం జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషాకి రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తోని చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం ఏ కారణం చేత ఇవ్వగలుగుతున్నాం ఒకటి రెండవది కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు మరి ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళా ఎఫ్సీఐ కో ఇంకో ఇంకో ఇచ్చేవరకు ఏమైంది అంటే టైం అవుతుంది మళ్ళీ బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి చెట్టుకోడు గుట్టకూడ అయిన ఉండ్రి భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి ఆ తర్వాత నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లవాడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేబులో డబ్బులు కనబడతాయి కొంచెం మంచిగా ఉంటుంది అర్థం కానులకు కాదు అర్థం చేసుకున్నలోకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో సాహుకారులకు గలగల గలగలాడతాయి ఒకటి డ్రెస్ కొనుక్కుంటాను 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు రైతు దగ్గర ఆగదు దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయినం తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతున్నాయి ఉచికమని అంటే పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తాను నేను హెలికాప్టర్ మీద అక్కడ నొక్కిన వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్ల కుప్పలు డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడ్డే ఉంటుంది మనం పోవడానికి